అధిక పింఛన్లో కోత ముప్పై శాతానికి పైగా తగ్గే అవకాశం తెరపైకి పార్ట్ వన్ పార్ట్ టూ గణన విధానం రౌర్కెలా డిమాండ్ నోటీసుల్లో బహిర్గతం అధిక పింఛన్ ఆశావాహులను ఈపీఎఫ్ఓ ఆందోళనలోకి నెట్టిస్తుంది ఇప్పటికే లెక్కింపు సూత్రాన్ని ప్రకటించగా తాజాగా పార్ట్ వన్ పార్ట్ టూ విధానాన్ని తెరపైకి తెచ్చింది ఒడిషాలోని రౌర్కెలా ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం తమ ప్రాంత పరిధిలోని చందాదారులు పింఛన్దారులకు పంపుతున్న డిమాండ్ నోటీసుల్లో ఇది బయటపడింది ఈ విధానంలో వాస్తవిక పెంఛన్లో ముప్పై శాతం పైగానే కోత పడనుంది ఇది సరికాదని ఆశావాహులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి చట్టబద్ధంగా వాస్తవిక పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం ఇప్పటిదాకా ఏ స్పష్టత లేదు ఇప్పటిదాకా లెక్కింపు ఫార్ములా ఇది అధిక పింఛన్ లెక్కింపు ఫార్ములాపై ఈపిఎఫ్ఓ రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటిన స్పష్టత ఇచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి రిటైర్ అయిన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా లెక్కించాలని సూచించింది అలాగే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పదవిరమణ చేసేవారికి చివరి అరవై నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కించాలని తెలిపింది రౌర్కిలా కార్యాలయం డిమాండ్ నోటీసుల్లో ఏముందంటే అధిక పింఛన్ ఏ విధంగా ఖరారు చేస్తున్నది ఒడిశాలోని రౌర్కిలా ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది ఈ పథకానికి అర్హులైన ఉద్యోగులు పింఛన్దారులు కట్టాల్సిన మొత్తానికి సంబంధించి జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో పాటుల లెక్కింపు విధానంపై వివరణ ఇచ్చింది ఉద్యోగి సర్వీస్ కాలం ఆధారంగా రెండు పాటలుగా పెన్షన్ చెల్లిస్తామని పేర్కొంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారు నుంచి రెండు వేల పద్నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి వరకు చేసిన సర్వీస్ చివరి ఏడాది వేతన సగటు తీసుకుని పార్ట్ వన్ కింద రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి పదవి రెండు చేసిన నాటి వరకు చివరి ఐదేళ్ల వేతన సగటు తీసుకుని పార్ట్ టూ కింద గణించి పార్ట్ వన్ పార్ట్ టూ కలిపి తూది పింఛన్ ఖరారు చేస్తున్నట్లు తెలిపింది ఇది పింఛన్ లెక్కింపు ఫార్ములా వేతన సగటు ఇంటూ సర్వీస్ డివైడెడ్ బై సెవెంటీ ఇది నష్టం ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రైవేటు సంస్థలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై ఐదేళ్లు పనిచేసి పదవిరమణ చేశారు ఆ ఉద్యోగి చివరి ఐదేళ్ల వేతన సగటు యాభై వేలుగా ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటి నాటి ఆదేశాల ప్రకారం అతనికి నెలకు పదిహేడు వేల ఎనిమిది వందల